స్టూడెంట్స్, మనం ఇప్పటి వరకు 8 లెసన్స్ చూసాం కదా. ఇప్పుడు మన 9th లెసన్ వచ్చి మై సినిమా హూ. మై సినిమా హూ అంటే నేను సినిమాని. సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది, ఎప్పుడు మొదలైంది, ఎవరు దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏ విధంగా అది డెవలప్ అవుతూ వచ్చింది అనేసని దాని గురించి తన గురించి తానే ఇక్కడ మన లెసన్లో చెప్పుకుంటూ ఉంది నాన్న. ఓకేనా, దాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి ఏం కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఒక దృశ్యాన్ని వీళ్ళు వీధి నాటక రూపంలో ప్రదర్శిస్తూ ఉన్నారు. పూర్వం అయితే నాటకాల కంటే కూడా ముందు అయితే వీధి నాటకాలు అన్నమాట. ఒక్కొక్క వీధిలో ఏ మేకప్ ఉండదు, ఎలాంటి స్టేజీ ఉండదు. ఒక ఎక్కడైనా ఒక దగ్గర పెట్టుకునేసి ఒక చిన్న రచ్చబండలాగా ఉంటుంది కదా, అక్కడ గుడి దగ్గరనో లేకపోతే అందరూ నలుగురు కలుస్తారు కదా, వీధుల్లో ఉండే వాళ్ళందరూ పెద్దలందరూ కలుస్తుంటారు కదా, ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్లో కూర్చొని అందరూ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఇలా కూర్చొని ఉంటే వాళ్ళ మధ్యలో ఇలా కూర్చొని ఎటువంటి మేకప్ లేకుండా డైలాగ్స్ కూడా వాళ్ళు ఓన్గా చెప్పుకుంటూ అదే అట్లే కంటిన్యూగా ఏ దృశ్యాన్ని అయితే వాళ్ళు ప్రదర్శించాలనుకుంటున్నారో దాన్ని పూర్తిగా అలాగే కంటిన్యూగా చెప్పుకుంటూ వాళ్ళు దేని గురించి చెప్పాలనుకుంటున్నారో ఆ దృశ్యం గురించి పూర్తిగా అక్కడ నాటక రూపంలో వాళ్ళు ఇలా నటిస్తూ ఉండేవాళ్ళనమాట. ఇక్కడ దేని గురించి చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళు, విశ్వ సాక్షరతా దివస్. దేని గురించి చెప్పుకుంటున్నారు నాన్న, విశ్వ సాక్షరతా దివస్ అంటే ఇంటర్నేషనల్ లిటరసీ డే. విశ్వ సాక్షరతా దివస్ అంటే ఇంటర్నేషనల్ లిటరసీ డే, దాని గురించి చెప్పుకుంటున్నారు. సాక్షరత అంటే అక్షరాస్యత గురించి. అక్షరాస్యత అందరూ కూడా చదువుకోవాలి, అందరూ కూడా బాగా చదువుకోవాలి, దట్టు ఆడపిల్లల్ని చదివించాలి అని ఒక సందేశాన్ని ఇస్తూ దానికి ఒక నాటక రూపంలో ఒక దృశ్య రూపంలో ఇక్కడ అక్కడ ఉండే ఊరి ప్రజలందరికీ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు నాన్న. ఓకేనా, ఇక్కడ చూడండి, చిత్రమే క్యా క్యా దిఖాయ్ దే రహా హై. ఈ ఫిల్మ్లో ఏమేం కనిపిస్తున్నాయి మనకు, వాళ్ళు వేయాలనుకున్న నాటకాన్ని ఒక దృశ్య రూపంలో ఒక చోట కూర్చొని ఊరి పెద్దల్ని పిల్లల్ని అందరినీ పిలుచుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళు ఇలా ప్రదర్శిస్తూ ఉన్నారు. వే క్యా క్యా కర్ రహే హై. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అభినయిస్తున్నారు, మాట్లాడుతున్నారు, డైలాగ్స్ చెప్తూ ఉన్నారు, నెక్స్ట్ నటిస్తూ కూడా ఉన్నారు. నాటక మే క్యా బతాయా జా రహా హోగా. నాటకంలో దేని గురించి చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా విశ్వ సాక్షరతా దివస్ అంటే అక్షరాస్యత గురించి వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. సాక్షరతాకే బారేమే వే బతానా చాతే హే. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మన లెసన్లోకి వద్దాం. సినిమా తన గురించి తాను ఏం చెప్పుకుంటూ ఉందో మనం ఇప్పుడు చూద్దాం నాన్న. ప్యారే బచ్చో నమస్తే, కైసే హో, ముజే నహీ పెచానా, కోయి బాత్ నహీ. చిన్న పిల్లలారా, లవ్లీ పీపుల్, లవ్లీ చిల్డ్రన్, మీరంతా నా గురించి తెలుసుకునే ఉంటారు కదా, నా గురించి మీకు ఎవరికి తెలియదా, నన్ను గుర్తుపట్టారా లేదా, పర్వాలేదు, ఏం పర్వాలేదు, నా గురించి నేనే మీకు చెప్పుకుంటూ ఉన్నాను అనేసి సినిమా తన గురించి తానే మనకి ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటూ ఉంది నాన్న. ఓకేనా, ప్రొజెక్టర్స్ ఏమే చల్తా హూ, పర్దే పర్ మే దిక్తా హూ, మనోరంజన్ సబ్కా కర్తా హూ, జల్దీ బతావో కౌన్ హూ మే. ప్రొజెక్టర్స్ ఏమే చల్తా హూ, నేను ప్రొజెక్టర్ ద్వారా వస్తాను, బయటకు వస్తాను. పర్దే పర్ దిక్తా హూ, పర్దా అంటే స్క్రీన్ మీద నేను కనిపిస్తాను. మనోరంజన్ సబ్కా కర్తా హూ, నేను అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. జల్దీ బతావో కౌన్ హూ మే, తొందరగా చెప్పేసేయండి నేను ఎవరినో. ఎవరినానా, ప్రొజెక్టర్ నుంచి వస్తుంది, స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది, మనకు ఎంటర్టైన్ ఇస్తుంది, ఎవరది? వెరీ గుడ్, సినిమా. సినిమానే కదా అది, అందరికీ సినిమాలు అంటే ఇష్టం కదా. తర్వాత చూడండి, నెక్స్ట్ చూడండి, సబాష్ తుమ్నే సహీ బతాయా. ఓకే, వెరీ గుడ్, మీరు కరెక్ట్గానే చెప్పారు. మై సినిమా హూ, నేను సినిమాని. తుమ్ సభీకో ముజే దేఖ్నా అచ్చా లగ్తా హైనా, మీ అందరికీ కూడా నన్ను చూడడం అంటే చాలా ఇష్టం కదా. ఎవరికి ఇష్టం ఉండదు నాన్న సినిమాలు చూడడం అంటే, దట్టు పిల్లల కంటే ఫస్ట్ ఆల్డేస్ అంటూ ఒకటి వచ్చింది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు దేనికి ఇస్తారు, అది ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, బయట థియేటర్స్లో కావచ్చు, వాళ్ళు ఫిల్మ్ చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా. అదే ఇక్కడ కూడా సినిమా కూడా చెప్తా ఉంది అలాగనే, ముజే బీ తుమ్ సే ములాఖాత్ కర్నా అచ్చా లగ్తా హే, నాకు కూడా మిమ్మల్ని కలుసుకోవడం చాలా బాగా నచ్చుతుంది, చాలా సంతోషాన్ని ఇస్తుంది. చుట్టికే సమయమే ముజే దేఖ్నే కే లియే ఉత్సుక్ రహతే హోనా, హాలిడేస్ అప్పుడు నన్ను చూడడానికి మీరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు కదా.
मुझे भी तुम्हें आनंदित करना अच्छा लगता है నాకు కూడా మిమ్మల్ని ఎంతో హ్యాపీగా ఉంచడం నాకు కూడా చాలా ఇష్టమే మేరా జన్మ విదేశ్ మే హువా కింతు భారత్ మే ముజే లానే కా శ్రేయ మేరే పితా మా దాదే సాహెబ్ పాల్కే కో జాతా హై నా జన్మ అంటే నేను పుట్టింది మాత్రం విదేశాలలోనే చెప్పవచ్చు నేను పుట్టింది ఎక్కడ పుట్టాను విదేశాల్లో పుట్టాను కానీ నన్ను మన ఇండియాకు తీసుకొని వచ్చింది గొప్పతనం మాత్రం ఎవరిది దాదా సాహెబ్ పాల్కే పితామహ అంటే నా తండ్రి గారైనటువంటి నా తండ్రితో సమానమైనటువంటి ఎవరితో సమానం తండ్రితో సమానం పితామహ అంటే ఎవరు తండ్రితో సమానమైనటువంటి దాదా సాహెబ్ పాల్కే గారికి ఈ యొక్క గొప్పతనం అంతా చెందుతుంది సన్ 1913 మే ఉన్హోనే రాజా హరిచందర్ నామ్ సే ముజే ఆప్కే సామ్నే లాయా సన్ 1913 లో నన్ను ఫస్ట్గా రాజా హరిశ్చంద్ర అనే సినిమాతో మీ ముందుకు తీసుకొని వచ్చారు ఓకేనా దీన్ని నీట్గా అండర్లైన్ ఏం చేసుకోండి ఎప్పుడు ఫస్ట్ సినిమా ఎవరు తీసుకొచ్చారు దాదా సాహెబ్ పాల్కే గారు ఎప్పుడు తీసుకొచ్చారు 1913 ఇయర్లో ఎవరి ఏ సినిమాతో రాజా హరిశ్చంద్ర 1913 రాజా హరిశ్చంద్ర ఈ సినిమాతోనే ఫస్ట్ ఆయన ఇంట్రొడక్షన్ చేశారన్నమాట ఎవరు దాదా సాహెబ్ పాల్కే గారు హరిశ్చంద్ర కదా షావత్ ఉండాలి ఓకేనా ఈయన 1913 లో నన్ను ఇక్కడ ఇండియాకి తీసుకొని వచ్చారు దేశ విదేశ్ కి సమాచార పత్రం మే మేరే లాడ్లే దాదే దా సాహెబ్ పాల్కే కి ఖూబ్ ప్రశంసా కి గయి దేశ విదేశ్ కి సమాచార పత్రం మే మన దేశంలోనే కాదు విదేశాలకు సంబంధించిన న్యూస్ పేపర్స్లో కూడా నా బిడ్డైనటువంటి దాదా సాహెబ్ పాల్కే గురించి మా గురుగారైనటువంటి నాకు లాడ్లే అంటే నాకు ముద్దు బిడ్డ అయినటువంటి మన దాదా సాహెబ్ పాల్కే గారి గురించి ఎన్నో ప్రశంసలు అంటే ఆయన్ని ఎక్కువగా పొగుడుతూ ప్రైజ్ చేస్తూ చాలా మంచి మంచి రైటర్స్ అంతా కూడా ఏం చేశారు ఆయన మీద మంచి మంచి రైటింగ్ రాసి వచ్చారు ఆ సమాచార పత్రంలో ఆయన గురించి చాలా గొప్పగా అక్కడ రాస్తూ వచ్చారు మేరీ ఖుషీ కా ఠికానా నా రహా నా ఆనందానికి అసలు అవధులే లేకుండా పోయినాయి ఉన్హోనే మేరా భవిష్య ఉజ్వల్ కర్ దియా ఆయన నా భవిష్యత్తును చాలా ఉజ్వలంగా మార్చేశారు మేరీ కితనా భీ ప్రశంసా క్యూ నా కరే కింతు మేరా నిర్మాతతో మనిషి హీ హై నన్ను మీరు ఎంతగా మెచ్చుకున్నప్పటికీ నన్ను నిర్మించింది మాత్రము ఒక మనిషి అనే నేను చెప్పుకుంటాను ఉసీనే ముజే నిర్జీవ్ సే సజీవ్ బనాయా ఆయనే నన్ను ఆ మనిషి నన్ను నిర్జీవ్ సే ప్రాణం లేని నన్ను ఒక సజీవ్ అంటే ప్రాణమున్నదానిగా మార్చేశారు కభీ మై మూక్త ఒకప్పుడు నేను మూక్ అంటే మూగ సినిమా అనమాట మాటలు లేవు ఓకేనా ఆడియో ఉండేది కాదు ఓన్లీ వీడియో మాత్రమే మనకు కనిపించేది ఇక్కడ ఓ ఉస్నే బోల్నే కి క్షమతా వరిది ఆయన నాలో మాట్లాడే సామర్థ్యాన్ని కూడా నింపేశారు ఈ సినిమాలో మాట్లాడే సామర్థ్యాన్ని కూడా వీడియోని కూడా ఆయన నింపేశారు రంగ్ బర్దియే కలర్ఫుల్గా చేసేశారు రంగ్ బర్ది అంటే నన్ను బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ఫుల్గా మార్చేశారు మేరే జీవన్ మే బసంత్ వర్దియా నా జీవితంలో వసంతకాలాన్ని ఆయన తీసుకొచ్చేశారు ముజ్మే సభీ భావ దేఖనకు మిల్తే హై నాలో అన్ని భావనలు కూడా చూడడానికి కనిపిస్తూ ఉంటాయి ముజ్మే హాస్యతో దుఃఖ్ భీ హై ముజ్మే హాస్యతో దుఃఖ్ భీ హై నాలో హాస్యం ఉంటే నవ్వు ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏముంటుంది ఏడుపు అనేది కూడా దుఃఖం కూడా బాధ కూడా ఉంటుంది సినిమాలో అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా మనకు ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ నవ్వుకోవడమే ఉండదు కదా బాగుంటుంది నవ్వు ఉంటుంది ప్రేమ ఉంటుంది ఫైటింగ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మనకు సినిమాలో కనిపిస్తూ ఉంటాయి అని తన గురించి తాను ఇలా కల్పనతో మనకు చెప్తూ ఉంది నా సినిమా ఓకేనా ఓకేనా నాలో దుఃఖం అనేది ఉంటే ఆటోమేటిక్గా నవ్వు అనేది కూడా వచ్చేస్తుంది నవ్వు అనేది ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఈ బాధ కూడా కలుగుతుంది అంటే ఏంటి అన్ని రకాల భావనలు నాలో వస్తూ ఉంటాయి సినిమా అంటే ఒకే మూమెంట్లో ఉండదు కదా ఒక కామెడీ సీన్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ ఏదైనా సీరియస్గా ఉండే సీన్ రావచ్చు నెక్స్ట్ ఏదైనా ఫైటింగ్ సీన్ రావచ్చు నెక్స్ట్ ఏదైనా ప్రేమతో కొడుకునేటువంటి సీన్ రావచ్చు
ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అనేసరి తన గురించి తాను ఇలా చెప్పుకుంటూ ఉంటుంది. ముజ్మే కల్పనా హైతో ప్రేరణ బిహే, నాలో కల్పన అంటే నన్ను కొంచెం కల్పించి ఊహాజనితంగా కూడా చిత్రించి ఉండొచ్చు, కానీ నాలో ఉన్న కొన్ని దృశ్యాలను ఇన్స్పైర్గా కూడా తీసుకోవచ్చు. ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్గా ప్రేరణగా కూడా నన్ను నాలో ఉన్న కొన్ని దృశ్యాలను మీరు తీసుకోవచ్చు అని ఈ సినిమా మనకు చెప్తూ ఉంది నాన్న ఇక్కడ. కింతు ముజే బనానే మే కోయిల్ కయి లోగోం కా యోగదాన్ హోతా హై, ముజే బనానే మే కయి లోగోం కా యోగదాన్ హోతా హై అంటే నన్ను తయారు చేయడానికి చాలామంది అవసరం అవుతారు, వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే నేను రెడీ అవుతాను, వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే నేను రెడీ అవుతాను. కహానికారియే కచ్చి కహాని లిఖతా హై, రైటర్ అనేవాడు ఒక మంచి కథని రాస్తాడు. కహానికార్ అంటే ఎవరు, కథలు రాస్తూ ఉంటారు కదా రైటర్, ఆ రైటర్ అనేవాడు ఎప్పుడు ఏం చేస్తాడు, మంచి మంచి కథల్ని రాస్తూ తీసుకొని వస్తాడు. నిర్మాత ఉస్ కహానికో ఖరీదా హై, నిర్మాత ప్రొడ్యూసర్ ఉంటారు కదా, ఆ కథను ఏం చేస్తారు, కొనుక్కుంటాడు. ఖరీదనా అంటే ఏంది, కొనుక్కోవడం, కొనుక్కుంటాడు. నిర్మాత ముజే బనానేసే లేక సినిమా గర్వంతకు పోచానే వాళ్ళ మహత్వపూర్ణ వ్యక్తి హై, నిర్మాత ప్రొడ్యూసర్ అనేవాడు నా కథని కొనుక్కోవడం మొదలుపెట్టిన నుంచి నన్ను రెడీ చేయడం, నెక్స్ట్ నన్ను లాస్ట్లో రెడీ చేయడం, కంప్లీట్ చేయడం అన్నీ అయినాక లాస్ట్లో నన్ను సినిమా హాల్ వరకు పంపించడం వరకు పూర్తిగా ఆయన రెస్పాన్సిబిలిటీనే, మొత్తం ప్రొడ్యూసర్ యొక్క రెస్పాన్సిబిలిటీనే, ఆయన చేతుల మీదుగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనేసి అని ఇక్కడ చెప్తూ ఉన్నాను నాన్న. నిర్మాత అప్నే ఇస్ కామ్ కో పూరా కర్వారే కాలే, నిర్దేశక్కి సహాయత లేతా హే, నిర్మాత నాయన ఏం చేస్తాడు, ఈ పనిని పూర్తి చేయడానికి నిర్దేశక్ అంటే డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాడు, ఒక మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాడు, ఆయనకి ఆయన హెల్ప్ తీసుకొని ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు. వాస్తవమే మేరా కేంద్ర బిందుతో నిర్దేశక్ హీ హై, నిజంగా చెప్పాలంటే సినిమాకి మెయిన్ సెంటర్ పాయింట్ అంటే కేంద్ర బిందువు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎవరు, డైరెక్టరే అనేసని సినిమానే ఇక్కడ స్వయంగా చెప్తూ ఉంది ఆ మాట. వాహ్ మేరే నిర్మాణ్ సే జుడే సభీ లోగో అంటే నా అవసరానికి నన్ను రెడీ చేయడానికి కావాల్సిన అందరినీ కూడా డైరెక్టరే సెలెక్ట్ చేస్తాడు. ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారంటున్నానా, నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. నాయక హీరో హీరోయిన్స్ సెలెక్ట్ చేస్తాడంట, పాత్ర మిగతా తగిన పాత్రలను ఎవరెవరు ఉంటే బాగుంటుందని సెలెక్ట్ చేస్తారంట, సంగీత నిర్దేశక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరుంటారో సెలెక్ట్ చేస్తారంట, కథాకార్ అంటే రైటర్ ఏ మంచి రైటర్ ఉంటే బాగుంటుంది, కథ ఎవరి దగ్గర మంచి కథ ఉంటుంది అనేసి తీసుకుంటారంట, సంవాద లేఖక్ అంటే డైలాగ్ రైటర్ ఏ పాత్రకి ఎటువంటి డైలాగ్ ఇస్తే బాగుంటుంది అనేసని బాగా మంచి మంచి డైలాగ్ రాసే వాళ్ళని తీసుకుంటారంట, కెమెరామెన్ మంచి కెమెరామెన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే కెమెరాతోనే కదా సినిమా తీయాలి, అందుకని మంచి కెమెరామెన్ను కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఆది కో ఏక్ సూత్రమే బాంధకర్ ముజే సాకార్ రూప్ దేతా హై, వీళ్ళందరినీ కూడా ఒక్క తాటి మీద నడిపిస్తూ, ఒక్క ఏక్ సూత్రమే బాంధకర్ అంటే ఒక్క దారిలో నడిపిస్తూ, నాకు ఒక సాకార్ అంటే నాకు ఒక సజీవమైన రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ఈ ప్రయత్నమే వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముజే బనానే మే హజారో లోగోంకి మెహనత్ జుడి హోతీ హై, నన్ను తయారు చేయడానికి కొన్ని వేల మంది పని చేయవలసి వస్తుంది. ముందుగా చెప్పుకున్నాం కదా వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఒక సినిమా అనేది ఎప్పుడు కూడా రెడీ అవుతుంది. ముచ్చితే ఉనికి జీవికా చల్తీ హై, నన్ను ఆధారంగా చేసుకొని వాళ్ళ జీవిక అంటే వాళ్ళ జీవితం అనేది రన్ అవుతూ ఉంటుంది. ఏమేమి చెప్తున్నారు, నన్ను తయారు చేయడానికి ఇంతమంది కొన్ని వేల మంది అవసరం అవుతారు, వాళ్ళ యొక్క జీవన వృత్తి అనేది జీవనాధారం అనేది నేనే అవుతాను, వాళ్ళకి వాళ్ళ జీవితానికి వాళ్ళ సంపాదనకి నేనే ఆధారం అవుతాను, వాళ్ళ జీవిక చల్తీ అంటే వాళ్ళ జీవనాధారాన్ని నేనే అవుతాను అనేసని సినిమా ఇక్కడ చెప్తూ ఉంది. నేను ఉనికి మెహనత్ పర్ హీ మేరా భవిష్య నిర్భర్ రహతా హై కర్తా హై,
వాళ్ళ శ్రమతోనే వాళ్ళ కష్టం మీదనే నా భవిష్యత్ అనేది నిర్భరమై ఉంటుంది. నిర్భరమై అంటే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. బచ్చో మేరీ ఏకి ఇచ్చా హై వహాయ్ సబ్కో కుష్ దేఖనా. నాకు ఒకటే ఒకటి కోరిక ఉన్నది, అదేంటంటే పిల్లలారా అందరినీ కూడా సంతోషపెట్టడం, అందరినీ కూడా సంతోషపెట్టడం, అందరినీ ఎంటర్టైన్ చేయడం, ఇదే నాకు ముఖ్యమైనటువంటి కోరిక. దునియా మీ అచ్చాయి ఆరు బురాయి దోనం బి హై. మన లైఫ్లో మన ప్రపంచంలో చాలా అచ్చాయి ఆరు బురాయి, అంటే మంచి అనేది ఉంది, చెడు అనేది ఉంది. అచ్చాయి ఆరు బురాయి దోనం బి హై అంటే ఏంది, మంచి అనేది ఉంది, చెడు అనేది కూడా ఉంది. మేరా నివేదన హై కి మేరీ అచ్చాయి కో స్వీకార్ కరో, ముజే సినిమా కరో మేహి దేఖో. సినిమా ఏం చెప్తుంది, నాలో ఉండే మంచిని మాత్రమే స్వీకరించండి. నాలో ఫైటింగ్స్ వస్తున్నాయి, ఎవరో కొట్టుకుంటున్నారు, రాడ్తో కొట్టుకుంటున్నారు, ఇంక దేంతో కొట్టుకుంటున్నారు, అవన్నీ మీరు యాక్సెప్ట్ చెయ్యొద్దండి, అవన్నీ మీరు స్వీకరించొద్దండి. నాలో ఉండే మంచిని మాత్రమే మీరు స్వీకరించండి, నాలో ఉండే చెడుని మీరు స్వీకరించకండి అని మనకు సినిమానే ఇక్కడ మనకు హెచ్చరిస్తూ ఉంది నాన్న. నన్ను సినిమా గరం మెహి దేఖో అంటే ఏంటి, నన్ను సినిమా హాల్లో మాత్రమే మీరు చూడండి, బయట ఎక్కడ చూడొద్దండి. ఆజ్కల్ కుచ్ లో మేరా పైరేటెడ్, పైరేటెడ్ అంటే పైరసీ, పైరసీ రూప్ మే దేఖ దిఖా రహే హై అంటే పైరసీ రూపంలో కూడా నన్ను సినిమా హాల్లో కాకుండా బయట కూడా చూపించేస్తూ ఉన్నారు. సినిమా ఏం చెప్తోంది, నాలో మంచిని మాత్రమే స్వీకరించండి, నాలో ఉండే చెడుని మీరు స్వీకరించొద్దండి, మంచిని యాక్సెప్ట్ చేయండి. చెడు అంటే ఏంది, ఏదో వైలెన్స్ చూపిస్తారు కదా, లేకపోతే హింసాత్మకమైన ఘటనలు అన్నీ చూపిస్తూ ఉంటారు కదా, అవన్నీ మీరు యాక్సెప్ట్ చేయకూడదు. ఆ విధంగా మీరు మీరు అక్కడ రౌడీల్ని ఇంకేదైనా ఫైటింగ్స్ అలా చూపించారనుకోండి, అలా మీరు తయారవ్వకూడదు అనేసి అని పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి సినిమా మంచినే చెప్తూ ఉంది. నన్ను సినిమా గర్వం అంటే ఏంటి, సినిమా హాల్లోకి పోయి మాత్రమే చూడండి. పైరేట్ అంటే పైరసీ క్యాసెట్లు వచ్చేస్తూ ఉంటాయి కదా, సినిమా అక్కడ రిలీజ్ కాకముందే మనకు వెంటనే ఫోన్లలోనో లేకపోతే యూట్యూబ్ ఎక్కడ కూడా బయట పెట్టేస్తూ ఉంటారు, సిడీల రూపంలో ఎట్ట ఒకటి బయట తీసేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, అంత కష్టపడి నిర్మించిన ప్రొడ్యూసరు పాపం లాస్ అయిపోతాడు కదా, అందరూ అట బయట చూసేసినారంటే అంత బాగా పాపం దాని వెనకాల ఉండే కష్టపడిన వాళ్ళంతా ఏమవుతారు, వాళ్ళు కూడా పాపం చాలా లాస్ అయిపోతారు. వాళ్ళకి నష్టం వచ్చిందంటే వాళ్ళకి ఏది ఇన్కమ్ అనేది ఉండదు, ఆదాయం అనేది ఉండదు కదా. అందుకని మీరు దాన్ని ఎంకరేజ్ చేయొద్దండి, నన్ను మాత్రము వెళ్ళి సినిమా హాల్లోనే చూడండి. అలా మీరు పైరసీ క్యాసెట్ చూడడం అనేది చట్టరీత్యా నేరం కూడా, కానూన అపరాధాయి అంటే ఇది చట్టరీత్యా అది నేరము అనేసి అని చెప్తూ ఉంది. ఇక్కడ సినిమానే మనకు చెప్తూ ఉంది, ఇస్లియే పైరసీ అంటే చోరీ, సీడీ నదే నాతో ఖరీదో ఔర్ నాహి బేచో. ఈ సీడీలు మీరు కొనుక్కోవద్దండి అమ్మద్దండి, ఈ పైరసీ సీడీలు మీరు కొనుక్కోవద్దండి అమ్మద్దండి. బచ్చో తుమ్ ముజే ఉత్నా హీ దేఖో జిత్నే సే తుమే ఆనందమిలే. మీరు నన్ను ఎంతవరకు చూడండి అంటే మీకు ఎంతవరకు ఆనందం కలుగుతుందో అంతవరకు మాత్రమే నన్ను చూడండి, అంతకు మించి ఆనందం కలగకుండా దుఃఖం కలిగిందో లేకపోతే ఇంకేదైనా బాధ కలిగే సంఘటనలో లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందికర సంఘటనలు అందులో ఉన్నాయనుకోండి, అది నన్ను చూడొద్దండి, మీరు అలాంటి సినిమాలను మీరు యాక్సెప్ట్ చెయ్యొద్దండి అని సినిమానే మనకి ఇక్కడ చెప్తూ ఉంది నాన్న. ఆశాకర్తాహుకి తుమ్ వేరీ బాత్ అవశ్యమానోగే. నేను ఏమనుకుంటున్నానంటే, నేనేం కోరుకుంటున్నానంటే నా మాటను మీరు ఎప్పుడు కూడా వింటారనేసి నేను కోరుకుంటూ ఉన్నాను అనేసి సినిమానే మనకి ఇక్కడ చెప్తూ ఉంది. సినిమా తన గురించి తను ఏం చెప్పుకుంటుంది, నేను ఎప్పుడు స్టార్ట్ అయినాను 1913లో దాదాసాహెబ్ పాల్కే గారు నన్ను విదేశాల నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు అనే ఏ సినిమా, మొట్టమొదటి సినిమా ఏ సినిమా, హరిశ్చంద్ర, రాజా హరిశ్చంద్ర సినిమా పేరుతో నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు. మొదట నేను ఊకే సినిమా అంటే మూగ సినిమాగా ఉండేదాన్ని, తర్వాత నన్ను మాటలతో నన్ను నింపేశారు, తర్వాత కలర్ఫుల్గా కూడా తయారు చేసేశారు. నన్ను మీరెప్పుడు కూడా సినిమా హాల్లోనే వెళ్ళి చూడండి, పైరసీ క్యాసెట్ని మీరు ఎంకరేజ్ చేయొద్దండి, అది చాలా చట్టరీత్యా నేరం కూడా అనేసి అని సినిమానే చెప్తూ ఉంది నాన్న మనకు.
ఓకే నానా, మీకు ఈ లెసన్ అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, వీళ్ళు ఈ స్లోగన్ పెట్టి ఇక్కడ ఒక బాబు ఒక అమ్మాయి ఇద్దరు ఏం చేస్తున్నారు, ఇక లడక ఇక లడికి ఇద్దరు చూడండి ఏం చెప్తున్నారు, పైరేటెడ్ ఫిల్మ్ దేఖ్నా ఔర్ దిఖానా దోనో కానూనన్ అపరాధ్ హై ఇసే బడావా నా దే. పైరసీ క్యాసెట్ల్ని దేఖ్నా అంటే చూడడము, మరియు దిఖానా అంటే మరియు చూపించడము కూడా దోనం కానూనన్ అపరాధ్ హై, రెండు కూడా చట్టరీత్యా నేరాలు. ఇసే బడావా నాదే, దీన్ని మీరు ఎంకరేజ్ చేయొద్దండి, దీన్ని మీరు ఎంకరేజ్ చేయొద్దండి అని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఓకేనా, మీకు లెసన్ అర్థమైంది కదా సినిమా గురించి, సినిమా తన గురించి తాను ఏం చెప్పుకుంటుందని. ఓకే స్టూడెంట్స్, ఒకసారి ఇక్కడ మనం మీనింగ్స్లో చూద్దాం. ఓకేనా, ఒక శబ్దార్థం చూడండి, ప్యారే అంటే ఏంటి, లవ్లీ ప్రియమైన, పరదా అంటే స్క్రీన్ పరదా, అచ్చా గుడ్ మంచి, చుట్టి లీవ్ హాలిడేస్, భవిష్య ఫ్యూచర్ మన భవిష్యత్తు, నిర్మాత ప్రొడ్యూసర్ నిర్మాత, సినిమాగర్ సినిమా హాల్, నిర్దేశక్ డైరెక్టర్, నాయక్ హీరో నాయిక హీరోయిన్, కథాకా రైటర్, హజార్ థౌజండ్ వెయ్యి, చోరీ థెఫ్ట్ దొంగలించబడినటువంటి, దేఖ్నా సీయింగ్. ఓకేనా, ఈ మీనింగ్స్ మీరు నీట్గా ఎంటర్ చేసుకోండి, వీటిని 5 times రాసి నీట్గా నేర్చుకోండి. ఈ టెక్స్ట్ బుక్లో ఉండే లెసన్ కూడా ఒకసారి చదివి మీరు చూసుకోండి. ఓకే స్టూడెంట్స్, బాయ్ మా.